నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటున్నారు ఆస్ట్రో న్యూమరాలజీలో గత 15 సంవత్సరాలుగా అపార అనుభవం ఉన్నటువంటి షేక్ అబ్దుల్ రహమాన్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్, మనకి పుట్టిన తేదీ బట్టి వాళ్ళ లైఫ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 16వ తారీఖున పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఏం మార్చుకోవాలి వాళ్ళు? బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ 7, 16, 1+6, 7, 25, 2+5, 7. మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటే యేసుప్రభు గారు 25, ఆయన చూడంగానే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చినాయని, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి అని చెప్తారు కదా. బ్రహ్మంగారు 25, ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు మహాన్ భావుడు 25, వాజ్పేయి గారు 25. నీతిని జాయితీ గల వ్యక్తులు, దైవానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది, వీళ్ళ నోరుతో చెప్తే జరుగుతుంది. ఎవడెవడో దగ్గరికి వెళ్ళే కన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్ అవుతా పోయింటే పాస్ అయిపోతారు. మీ సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఉంది, ఒక అబ్బాయికి ఒక ఆయన జ్యోతిష్యం చూసి ఈ సంవత్సరం నువ్వు ఎంత కష్టపడి చదివినా ఫెయిల్ అయిపోతావు అని చెప్తాడు. చెప్తే ఆ అబ్బాయి, నేను ఎడతిరి ఫెయిల్ అవుతాను కదా, ఇంకా నాకెందుకని చదవడు. అప్పుడు వాళ్ళమ్మ బాబా దగ్గరికి వెళ్ళి, ఇలా మా అబ్బాయి చదవట్లేదంటే ఆ జాతకాలు అవన్నీ తీసి పక్కన పడేయమను, నేను చెప్తున్నాను పాస్ అవుతాడు అనగానే పాస్ అయిపోతాడు. బికాజ్ వాళ్ళు దైవజ్ఞులు కదా, వాళ్ళు దైవశక్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ పూజార్లు, జాతకాలు చెప్పేవాళ్ళు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ 7 వాళ్ళే. బెస్ట్ డాక్టర్స్ కూడా 7 వాళ్ళే. ఒకసారి నేను సరదాగా మన నిజాం హాస్పిటల్లో ఉంటే చాలామంది స్కూల్ కరెస్పాండెంట్స్ వచ్చారు. అప్పుడు నాకు స్కూల్ కూడా ఉండేదమ్మా. అయితే వస్తే ఏదో మాటల మీద మాటలు చెప్పుకుంటా అట్లా న్యూమరాలజీ గురించి వచ్చి, ఈ 7వ తారీఖు ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ని పిలుచుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే 7, 7, 16, 25 చెప్తారు, లేకపోతే వాళ్ళు డాక్టర్లు అవరు, ఏదో నార్మల్ డాక్టర్లు అవుతారు, ఫేమస్ డాక్టర్స్ అయితే అవరు అని చెప్పా. చెప్పగానే అక్కడ ఒక అబ్బాయి ఉండి, మా నాన్నగారు కూడా డాక్టరే, మా నాన్నగారు 16వ తారీఖు పుట్టారు, అంటే 1, 6, 7 కదయ్యా అని చెప్పా. అలా 7వ తారీఖు పుడితే చాలా బాగుండిద్దమ్మా, 16వ తారీఖు పుట్టినా కానీ బెస్ట్ డాక్టర్. మరీ ఆడవాళ్ళమ్మా, చూడంగానే అమ్మాయిని అమ్మ అని పిలవాలనిపించి చూడు, అలా అమ్మవారు లాగుంటారే వాళ్ళందరూ 16వ తారీఖు పుట్టిన వాళ్ళే. అసలు చూడంగానే అమ్మ అని పిలిపి, ఇంకా వేరే పేరుతో పిలవబుద్ధి కాదు, అంత అంత అమ్మ ఒక దీనిలో ఉంటారు చూడండి, సిస్టమేటిక్గా అలా ఉంటారు వాళ్ళందరూ 16వ తారీఖు పుట్టారు. అలానే 25, పెద్ద పెద్ద వాళ్ళందరూ 25న పుడతారమ్మా, పెద్ద పెద్ద వాళ్ళందరూ యోగులందరూ. ఇక్కడ నేను బీరంగూడ కమాన్ దగ్గర ఒక యోగి ఉన్నాడంటే వెళ్ళా, ఆయన యోగి కమ్ ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్, 5 పీజీలు ఉన్నాయి ఆయనకి, చాలా గ్రేట్ మ్యాన్. ఒక అడవుల్లో రాళ్ళ మధ్యలో చిన్న ఇల్లు వేసుకొని ఉంటారనమాట, మంచి ఇంగ్లీష్ అన్నీ మాట్లాడతారు. నేను వెళ్ళినప్పుడు చెప్పా, సార్ మీరు 25వ తారీఖు పుట్టారా అండి అని అడిగా. అవునయ్యా నేను 25వ తారీఖు పుట్టాను, నీకెలా తెలుసు అన్నాడు. ఇంకా అదంతా వద్దండి, అసలు వీళ్ళు యోగులు అయ్యారంటే 27 అనే నంబర్ ఉండాలమ్మా. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారని గ్రేట్ ఐఏఎస్ అమ్మ, ఐఏఎస్ని తృణీకరించి వదిలేశాడు నాకు వద్దు అని, సాయిబాబా సేవ చేసుకోవాలని సాయిబాబా బుక్స్ రాశాడు. మనకి ఆంధ్రప్రదేశ్కి సాయిబాబా అని యోగుల్ని పరిచయం చేసిన మహానుభావుడు ఆయన కూడా 7. వీళ్ళందరూ ఈ 7 అనేటువంటి నంబరు ఇస్ ద వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అమ్మ. ఎంత పవర్ఫుల్ నంబర్ అంటే, ఆ 7 అనేటువంటి నంబర్ తగిలితేనే చాలా బాగా ఆధ్యాత్మికంగా ఉంటుంది, మెడికల్ వైపు బాగుంటుంది, లిక్విడ్ బిజినెసెస్లో భలే రాణిస్తున్నారు. ఈ 16వ తారీఖు పుట్టి ఏ కార్లు అమ్మటం కొనడం చేస్తే ఫెయిల్ అయిపోతున్నారు, లేదంటే ఇంకొక ఏదైనా బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతున్నారు. అదే నీటికి సంబంధించినవి, వాటర్ ప్లాంట్స్, డైరీ ఫార్మ్లు, ఇలా మెడికల్ షాపులు ఇలాంటివి సంబంధించిన చేసుకుంటే బాగా క్లిక్ అవుతున్నారు. అంటే ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ఏమవ్వాలి, ఏ బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అనేటువంటివి కూడా చూడొచ్చమ్మా. ఏదైనా కానీ 16వ తారీఖు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ అయితే అంత బాగాలేదమ్మా. అది ఇందాక చెప్పా కదా, అమ్మవారు లాగా ఉంటారు, ట్రెడిషనల్గా ఉంటారు అన్ని విషయాల్లో. వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎందుకో కానీ బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది 16 వాళ్ళకి. మరి ఏం చేయాలంటారు సార్? వాళ్ళకి 34వ నంబర్లో పేరు పెట్టాలమ్మా, 34. చూసి చూసి 16లో పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళి 16లోనో ఇంకో లేదా 25లోనో అలా పెట్టకూడదమ్మా. 34 అని ఒక అద్భుతమైన నంబర్ ఉందమ్మా, దానిలో కనుక పేరు పెడితే
పీపుల్ హూ హ్యావ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ బి గ్రేట్ స్కాలర్స్ అండ్ ఫేమస్ మ్యాన్. ఈ 16 తారీఖు పుట్టిన వాళ్ళకి 34 3 + 4 = 7 1 6 7 అలా పెడితే అమ్మ గ్రేట్ స్కాలర్స్ అండ్ ఫేమస్ మ్యాన్. ఎంత ఆర్డినరీ కుటుంబంలో పుట్టినా నంబర్ 1 అవుతారు. ఐఎమ్ ఆల్సో 34 అమ్మ. ఓకే. మేము చిన్నప్పుడు అదే మనకి మీరు చిన్నపిల్లలేమ్మ మా చిన్నప్పుడు సినిమా హాల్లో ఇంటర్వెల్లో జీడీలు ఏర్చెనక్కాయలు అలా అమ్మేవాళ్ళు. ఇప్పుడు మీకు పాప్ కార్న్ అమ్మినట్టు మేము అలా అమ్ముకొని రాత్రి పొద్దున చదువుకునేవాళ్ళం. అంత కష్టపడ్డాం అలా చేసి చదువుకున్న వల్ల ఇప్పుడు నా ప్రోగ్రామ్ 160 దేశాలకు వెళ్తుందమ్మా. మీలాంటి అభిమానులు 160 దేశాల్లో ఉన్నారు నాకు ఇప్పుడు. ఎక్కడికక్కడ ఫోన్ చేసి ఇలా అంటే ఎక్కడ రహిమాను ఎక్కడ ఇప్పుడు ఇస్ ద పవర్ ఆఫ్ 34. నాది కాదు వాళ్ళకి వాక్సిద్ధి వచ్చేసిద్ది అలా అనగానే అలా చెప్తే అలా పలికిద్ది అనమాట. ఇందా చెప్పా కదా అమ్మాయి కింద పడింది కింద పడతారండి అనగానే అమ్మాయి అక్కడ కింద పడి కుట్లు పడి ఉన్నాయి అన్నమాట. ఎంతోమంది డాక్టర్లకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పను అమ్మ. గుంటూరులో ఒక ఫేమస్ డాక్టర్ ఎండి పెద్ద హాస్పిటల్ ఎండి అమ్మ నన్ను అపాయింట్మెంట్ అడిగాడు ఈవినింగ్ 7 వస్తానని. సరే అన్న ఆయన డాక్టర్ నాకు చెప్పలే. తర్వాత 8 వస్తానండి అన్నాడు. సరే అన్న. మళ్ళీ 9 వస్తానన్నాడు. సరే అన్న. 10 అన్నాడు. సరే అన్న. 11 అన్నాడు. సరే అన్న. 11కి ఆయన విత్ సర్జరీ చేసే డ్రెస్ తోటి వచ్చాడమ్మ. ఓకే. చూస్తే సర్జరీ డ్రెస్ తోటి వచ్చాడు ఫేమస్ డాక్టర్ ఆయన. నాకు సర్జరీ అయ్యేటప్పటికి ఎంత అయిందండి అంటే ఆయన నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేస్తుంటాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఏమనుకోవద్దు సార్ అంటే భలేవాళ్ళండి మీ వృత్తి మీది నా వృత్తి నాది పాపం మీరు ఇంకా అంత కష్టపడి 11 ఇంటికైనా అంత అలసిపోయి కూడా వచ్చారంటే ఏదో ఇబ్బంది ఉంటేనే వస్తారు కదా అని నేనేమనుకుంటాను. జనరల్గా ఆయనకి ఏదో ఫ్యామిలీలో ఏదో ఇబ్బందులు ఏమో అనుకుంటా. ఆయన వచ్చి అడిగిన విషయం ఏంటో తెలుసమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదండి మా డాక్టర్స్ అందరూ ఒకసారి రహిమాన్ గారిని కలవమన్నారు. బిత్తరపోయా నేను. ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఒక 4-5 రోజులైనా మనకైతే అపాయింట్మెంట్ దొరకదు. అంత ఫీజు కట్టలేము. అంత ఫేమస్ డాక్టర్ గారు 11 ఇంటికి నా దగ్గరికి వచ్చి డ్రెస్ తోటి వచ్చి ఏం విషయం అడుగుతాడు అనుకుంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నదండి మా డాక్టర్లు అందరూ డిస్కస్ చేసి రహిమాన్ గారిని కలవమన్నారండి అంటే ఈ జన్మకి చాలు కదమ్మా ఇంకేమన్నా కావాలంటావా. అలాంటి వ్యక్తులు ఈ జన్మకి నేనైతే దాన్ని నేను గ్రేట్గా ఫీల్ కాలేదమ్మా నా మంచి నాకు భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఎస్ ఆయనకి అంతా కొంచెం టైం తీసుకొని చక్కగా సెట్ చేస్తే తర్వాత ఆయన మరలా ఆయన కృతజ్ఞత ఏందో తెలుసా ఆయన ఏముందమ్మా ఫోన్లో రహిమాన్ గారు బాగానే ఉందండి అనొచ్చు కదా. మళ్ళా పర్సనల్గా వచ్చి ఎందుకే నేను మా డాక్టర్లు అందరినీ మీ గురించే చెప్పుకుంటున్నారు. డాక్టర్లు నా గురించి చెప్పడం ఏందమ్మా మనకి సరిగ్గా జ్వరం వస్తే సరిగ్గా ఇంట్లో నుంచి బయటకు రాలేని వాళ్ళం. అలా ఒక ఎథిక్స్ ఫాలో అయితే అమ్మ మనం డెఫినెట్గా అందరూ మనకి ఒక గౌరవం ఇస్తారమ్మ. మన దగ్గర ముందు ఎథిక్స్ ఉండాలమ్మా. ఆయన రాగాలని ఏంది మీకు ఆరోగ్య సమస్య ఏ పెట్టండి సార్ చాలు బి పెట్టండి అంటే ఆయనకి ఎక్కడ మండిద్దో తెలుసా. ఒక డాక్టర్ అయ్యి ఉండి అంత కష్టపడి మనల్ని అపాయింట్మెంట్ తీసుకొని అలా వచ్చినప్పుడు వచ్చిన ఏ పెట్టమంటే బి పెట్టమంటే ఎలా ఉండిద్దమ్మా. అరే అసలు ప్రాబ్లం ఏందో తెలుసుకొని సార్ ఇది దీనిలో మీకు నెగిటివ్ ఉన్నది సార్ ఇలా మనం పాజిటివ్ చేయాలి ప్లస్ మీకు హెల్త్ ప్రాబ్లం రావడానికి రీజను మీ జాతక చక్రం ఇలా ఉన్నది సార్ తర్వాత మీరు రాస్తున్నటువంటి సైన్లో ఇలా బ్యాక్ స్ట్రోక్ ఇస్తున్నారండి అలా వెనక్కి బ్యాక్ స్ట్రోక్ ఇచ్చినప్పుడు లెటర్స్కి టచ్ అవుతుందండి అందువల్ల మీకు కాళ్ళ మీద హెల్త్ ప్రాబ్లం పడిందండి. అంటే ఆయన స్ట్రోక్ చూసి ఆయనకు ఎక్కడ హెల్త్ ప్రాబ్లం చెప్పాలి మనం. ఆయన చెబితే ఆయన చెప్పాడు అనుకో ఏముంది దాని కామన్ మనం ఆ స్ట్రోక్ చూసి ఆయనకి ఎక్కడ హెల్త్ దెబ్బ కొట్టిందో చెప్పాల మా అనుభవంతో. అలా చెప్పి అలా చేస్తే ఆయన వచ్చి సార్ చాలా బాగా ఇదైందండి అని చెప్పి చెప్పడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి అమ్మా. అందుకని 16 తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరు ఫీల్ కావాల్సిన పని లేదమ్మా. మంచి 34వ నంబర్లో కనుక 25 కన్నా కూడా 34వ నంబర్లో కనుక పేరు పెట్టుకోగలిగితే మంచి సక్సెస్ అయ్యి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. నమస్తే. రైట్ సార్. నమస్తే. సో చూసారు కదా మీ పేర్లో కూడా కరెక్షన్ కావాలనుకుంటున్నారా లేదు మా అమ్మాయి డెలివరీ ఉంది బాబుకి కరెక్ట్ నెంబర్స్ ఉన్నటువంటి పేరు పెట్టాలి లేకపోతే పుట్టబోయే బిడ్డలు పాపైనా బాబైనా వాళ్ళ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీని ఆశ్రయిద్దాం అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్ అనే చెప్తున్నాం అండి. ఇప్పటివరకు విన్నారు కదా ది బెస్ట్ నేమ్స్ని అలాగే నెంబర్ తోటి సజెస్ట్ చేస్తారు రెహమాన్ గారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి.
తీసుకోండి, రెహమాన్ గారిని కలవండి, చక్కటి భవిష్యత్తుని న్యూమరాలజీ ద్వారా మీ పిల్లలకి అందించిన వాళ్ళు అవుతారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.